నాయగా చెప్పిన భవనాలనే చుట్టూ కనిపిస్తున్నాయి. ఇదేంటో ఎలా ఉంది కదా మ్యాన్షన్ అన్నాడు. ఇదేనయ్యా మీరు ఉండే రూమ్ విత్ ఫర్నిచర్ ఎలా ఉంది? ఏంటండి ఒక బెడ్రూమ్ అని ఒక హాల్ అని ఒక చికెన్ అని కిచెన్ అని మీరందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు అది హాల్, వంట చేసుకుంటున్నాను అది కిచెన్, పడుకున్నాను అది బెడ్రూమ్. మరి వర్షం వస్తే స్విమ్మింగ్ పూల్, సరదాగా ఈత కొట్టచ్చు. సరదాగా నన్ను అట్టవద్దు, మాకు తొందరగా ఏమైనా ఉద్యోగాలు ఇప్పించండి. ముంబైలో జాబ్లు వేస్ట్ అయ్యా, బిజినెస్ బెస్ట్. మేమే బిజినెస్ చేస్తామండి. ప్రతి మనిషిలోనూ టాలెంట్ ఉంటది, ముందు మీ టాలెంట్ చేయటం నాకు తెలియాలి. నీకేం వచ్చు నాన్న? మందాగటం వచ్చింది. కెపాసిటీ ఎంత? దించకుండా ఫుల్ బాటిల్ తాగలేదు. ఏ దించి తాగొచ్చు కదా, దించి తీడి తాగేస్తాను. నిన్ను అడగక్కలేదు. నీకేం వచ్చు బాబు? ప్రేమించడం వచ్చండి. ఇప్పుడు పిల్లలు చూపించాలా? అబ్బో సిగ్గు ఒకటి, నువ్వు స్పీడ్ కొన్నావు. నీకేం వచ్చమ్మా? నాకు ప్యాకెట్ వచ్చు సార్. నా బాబే వద్దులేదు. నీకేం వచ్చు నాన్న? అదేంటది? ఓహో వద్దులేదు, అవసరం లేదు. ఇంకా పెద్ద అయినా నీకేం వచ్చు? ఇది వంట మనిషి అండి. వంట వండుగా సార్? చెఫ్. చెఫ్ అంటే ఏం వంటలు వండుతావు? సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, ఆస్ట్రేలియన్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. ఇవన్నీ అక్కర్లేదు కానీ బాబాయి వచ్చా? నేను చైనాలో ఎక్స్పర్ట్ సార్. మీ అందరిలోకి ఇతనే వేస్ట్ వెళ్ళాలనుకున్నా కానీ ఇప్పుడు ఇతనే మీకు హెల్ప్ అవుతున్నాడు. ఎలా సార్? చెప్తాను. ఈ పెద్ద బాబుని కుక్ గా పెట్టుకుని పావుబాజీ బిజినెస్ పెట్టుకోండి. ఇంత బతుకు బతికి పావుబాజీ పంట. బాబు మీకు ఇష్టం లేకపోతే వద్దులే, మీ దారి మీరు చూసుకోండి. అలా అనకండి పట్నాయక్ గారు. మీరు ఎలా చెప్తే అలాగండి. ఇప్పుడు మీకు ఎవరికి ఈగో ప్రాబ్లమ్స్ లేవు కదా? మా బతుకు ఈగో ఏంటండి కనిపెట్టుబడి లేదు. మై హో నాన్న, ఇదిగో 500. మోసపోయిన వాళ్ళని ఆదుకోవడం నా హాబీ అయితే, ఉదయాన్నే అప్పించి సాయంకాలం వసూలు చేయడం నా బిజినెస్. ముందు ముడి సరుకొని బిజినెస్ మొదలెట్టండి. ఇందులో 50 తగ్గింది? తగ్గలేదు, నేనే తగ్గించాను ఇంట్రెస్ట్. ఈ రోజు నుంచి ఈ ముంబైలో మీ దందా మొదలైంది. హార్డ్ వర్క్ చేయండి. నమస్కారం. ఓ ధీరుభాయ్ అంబానీ, ఓ లక్ష్మీ మిట్టల్, ఓ రతన్ టాటా. ఎవరండి వీళ్ళందరూ? ఇదే ముంబైలో దందా చేసి అందనంత ఎత్తుకెదిగిన మహానుభావులు. మీరు ఆ స్థాయికి చేరుకోవాలి. అలాగేనండి. అదిగో పల్సర్, మీ వ్యాపార అవసరాలకు వాడుకోండి. ఇదిగో నా చెయ్యి మంచిది. అదే వద్దంట. అలాగేనండి. ఇది నాకు ఇష్టం ఉండదు. నన్ను పూజించొద్దు, కస్టమర్లను పూజించండి. ఎందుకంటే వాళ్లే మనకు దేవుళ్ళు. మహానుభావుడురా పట్నాయక్, కదలే దేవుడు. ఇదే స్పీడ్ లో 6 నెలలు వ్యాపారం చేసామనుకో, హ్యాపీగా దుబాయ్ వెళ్ళిపోవచ్చు. నమస్కారం పట్నాయక్ గారు, మీకు అనుకుంటున్నావు. మీకు వందలండి బాబు. రాత్రి 12 రాలేకపోయాను. వ్యాపారం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. నమస్కారం అండి. మంచి నీళ్ళు ఏమన్నా వచ్చుకుంటారా? వద్దమ్మా, ముందు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. కలెక్షన్ ఎంత? 3500. అబ్బా సాయిరామ్, అందులో నేను ఇచ్చిన 450 రూపాయలు పక్కన పెట్టి తీసుకోండి. మరి ఇంట్రెస్ట్? నిన్న తీసుకున్నారు కదండి. నిన్న సగమే తీసుకున్నానయ్యా, ఇంకో 50 పక్కన పెట్టి. ఇప్పుడు ఎంత ఉంది? 3000 ఉంది. పెట్టుబడి ఎవరు పెట్టారు? మీరు. ఇందులో నష్టం వస్తే భరించవలసింది ఎవరు? మీరు. లాభం వస్తే తీసుకోవాల్సింది ఎవరు? మీరే. సార్ మొత్తం లాగేసుకున్నారు. నేను మొత్తం తీసుకునేంత స్వార్థపరుడు కాదయ్యా. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. ఇలా ఇలా కూర్చో చెప్తాను. ఇందులో మీ శ్రమ కూడా ఉంది. మీకు సగం, నాకు సగం. పోలేరు బాబు, ఏదైనా మిగిలింది? నిన్న 1000తో బ్లెస్ చేశాను ఓపెనింగ్ లో. అది బోనే కదండి. బోనే అయిపోయింది కదా. ఇలా తిరిగమ్మా, పావుబాజీ బండికి రెంట్ 200, పెనాలకి ప్లేట్లకి 300, కొత్త పల్సర్కి 1000. పల్సర్కి 1000 రూపాయలా? ముంబైలో అంతే. మొత్తం ఎంత అయింది? 2500. అలా చూస్తే 1500 ఉంది. పర్వాలేదులే, 1000 తర్వాత తీసుకుంటాను. మీరు ఎక్కడ పోతారు? ఇదిగో ఈ వేల్ట్ ముడిసరికి పెట్టుబడి 500. లెక్కట్టద్దు, 50 తగ్గుద్ది. ఇలా అయితే లక్ష్మీ మెట్టలు ఎప్పుడు అవుతుంది? మేము భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా? మాకు తెలియదండి. పని చేయి, ప్రతిఫలం ఆశించకు. ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడో, దుబాయ్ వెళ్ళేది ఎప్పుడో, నాకేం అర్థం కావట్లేదు బాబు. సార్ తీసుకోండి. నాకు వద్దు బాబు. అయినా ఇవి మనం తినడానికి కాదు, అమ్ముకోవడానికి. మీ పని మీరు చూసుకోండి, నాకు కూడా పట్టించుకోకండి సార్. వద్దు, వెళ్ళు. ఏంట్రైతే చెయ్యి దారి. 2 పగిలి సార్. 2 కాదు, 4 ప్లేట్లు. ప్లేట్ 10 రూపాయలు చెప్పిన, 100 రూపాయలు తీయి. చచ్చేటప్పుడు మేదేసిపోతాడు ఇదంతా. కంగారు పడకాయ, గాయం ఓ మధుర జ్ఞాపకం. రెండు మీ వేలు కూడా కోసేస్తాను, జ్ఞాపకం పచ్చుకోవచ్చు. నువ్వు కోపడద్దు, అలవాట్లాగా వేలు కోసుకున్నా గానీ తర్వాత లుబ్బేలకు వస్తావు. ఏ మాట్లాడి గల పెట్టి దీనికి 50 రూపాయలు ఎంతకాయ తీసేస్తే నీకు తీసేస్తారా? ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. అమ్మాయి అక్కడ రా. వస్తుంది, కంగారు పడుకో. అంత నికృష్టమైన జీవితం గడుపుతున్నా నాకు రోజు.
ఈ బొంబాయిలో చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళేసరికి నీరసం వచ్చేస్తుందిరా బాబా. ఉరగిరిగా చూడరా మెత్త బాగుందో, అన్నం తప్పితే ఈ అమ్మాయి కనపడదురా. చీ కరుగట్టేదవా. మరి సురబాబు చూడరా మెత్త గ్లామర్ బాగుందో. ఆ వంకాయ రంగు చూయిదర్రా. ఎక్కడరా బాబు, ఏది ఇక్కడ ఉండాలి కదా. అయ్యయ్యో దిగిపోయినట్టుందిరా, మళ్ళీ కనిపించే బాగున్ను. ఆ బొంబాయిలో బాగా కనపడతారు. ఏమో అలా అనకరా కదలగిరి, పేడ మొక్క వేసుకుని. దేవుడి దయవల్ల ఆమె మళ్ళీ కనిపించే బాగున్ను. సీనుబాబు ఏంటి, సాల్ట్ ప్యాకెట్ కావాలి. గలగల పారుతున్న గోదారిలా గోదారిలా. ఎక్స్క్యూజ్ మీ, యాపే ఖానే కో కుచ్ మిల్తా హై? ఆప్ సహీ పూచ్ రే హో, ఖానే కో కుచ్ మిల్తా హై? మిల్తా అంటే ఏంటబ్బా, మీరు తెలుగు వారా? మిమ్మల్ని అండి, మీరు తెలుగు వారా? అవునండి. మీదే ఊరు? హైదరాబాద్. మాది వైజాగ్. మా అక్కని మీ ఊరే ఇచ్చాం. మా బావగా డీసీపీ. ఎందుకు మీ పేరు ఏమన్నారు? మధుపతి. ఈవిడి? నా ఫ్రెండ్ రేవతి. నా పేరు శీను. నేను అడిగానా? ఈవిడికి చెప్పాను. ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా? ఈ పక్కనే మన తెలుగు వాళ్ళ పావుబాజీ సెంటర్ ఉందండి. వాళ్ళు దుబాయ్ వెళ్దాం అని వచ్చి మోసపోయి అడుగు తింటుంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి హెల్ప్ చేసి వ్యాపారం పెట్టించిన మధు గారు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఏ కంపెనీ? హెచ్పి. అది గ్యాస్ కంపెనీ కదా. అంటే ఇండియాలో ఆ కంపెనీ చాలా ఫేమస్ కదా, ఆ పేరు పెడితే మాది మార్కెట్ ఎక్కేద్దని నేనే ఆ పేరు పెట్టించాను. అయినా ఆడు అక్కడ నుండి మీరు సోదరుతారేంటండి. మీరు రండి రండి చెప్తారు. రండి 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 రండి. ఇలా కూర్చోండి, వచ్చి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమా సూరిబాబు, వ్యాపారం ఎలా ఉంది? బాగుందా? మీకోసం కస్టమర్స్ తీసుకొచ్చానయ్యా. మధు గారు, బాంబేలో మీరు ఎక్కడున్నా పావుబాజీ మాత్రం ఇక్కడ తినాలండి. పాపం ప్రతి తిరుగు. సీనుబాబు, సాల్ట్ ప్యాకెట్ ఇది. అలా చూస్తారేంటండి, మా స్థలం ఆడిపోతుంది. ఏంటి మిమ్మల్ని సాల్ట్ ప్యాకెట్ తీసుకురమ్మంటున్నారు? అంటే వీడికి రోజు ఏదో గిఫ్ట్ ఇస్తుంటాను. మనం మిర్చి ప్యాకెట్ ఇచ్చాను, నేను ఆయిల్ ఇచ్చాను, ఇవాళ సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేదు, అది గుర్తు చేస్తున్నారు. రామకృష్ణ మర్చిపోయినయ్యా, మీతో ఇంత వ్యాపారం పెట్టించిన ముష్టి సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేరా? మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకండి? ముష్టోళ్ళకి లైఫ్ ఇచ్చారు. ముష్టోళ్ళు కాదయ్యా, బిజినెస్ మ్యాగ్నెట్స్. అయినా కస్టమర్స్ కూర్చోబెట్టుకుని డిస్కషన్ ఏంటి రామకృష్ణ? ఆర్డర్ తీసుకోండి. ఆర్డర్ ఇవ్వాలి సీనుబాబు. మీ బండి స్పెషల్ తీసుకురా, రగడా. అన్నట్టు మీరు బాంబే ఎందుకు వచ్చారు? ఒక ముఖ్యమైన పని మీద ముంబై వచ్చాను, దానికోసం చాలా చోట్ల తిరగాలి. తనేమో బిజీ, నాకేమో ఈ ఊరు కొత్త. మీరే కంగారు పడకండి, నేను లేను. మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉంది మధు గారు. తీసుకోండి. ఇస్తున్నానుగా, మీరు ప్రశాంతంగా తినండి. తెలుగుని ఉన్నాను కదా. మరి మీ ఆఫీస్? మీకు విషయం తెలుసా, నేను ఆఫీస్ ఎంత చెప్తే అంత. ఇవాళ సండే, ఆఫీస్ లో ఉండవు. బొంబాయిలో ట్రాఫిక్ చాలా ఎక్కువ, పొద్దున ఏది పనులు అవుతాయి. రేపు 7 కల్లా వచ్చేయండి, మీకోసం వెయిట్ చేస్తుంటాను. సరే. మధు గారు, డబ్బులు లోపల పెట్టని చెప్తాను. మరి పట్నాకి ఏం చెప్తారు? పట్నాకి ఎవరండి? ఇంకో ముష్టోడు. ఒరే సూరిబాబు, ఆ అమ్మాయి మెరుపుతిగల లోకల్ ట్రైన్ లో మాయమైపోవటం ఏంటి, మళ్ళీ ఎదురు పట్టడం ఏంటి, నన్ను పలకరించి నాతో మాట్లాడటం ఏంటి? ఇదంతా నిజానంటారా సూరిబాబు? అబ్బా రీపెయిన్ రికార్డులు ఎందుకు రామని చంపుతావు? అవునరా బాబు, ఫస్ట్ టైం ఒక అమ్మాయి మాట్లాడటం కదా కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నాను. జెలస్ రే, మీ అందరికి కుళ్ళు కదా. అసలు అమ్మాయి బైక్ మీద ఒక పక్క ఎక్కుద్దో, రెండు పక్కలు ఎక్కుద్దో, అసలు ఎప్పుడు తెల్లారుద్దో? ఏంటయ్యా కలెక్షన్ తగ్గింది, కాన్సన్ట్రేషన్ తగ్గిందా? నా కాన్సన్ట్రేషన్ బానే ఉందండి, అడు చూడండి. అంటే మిగతా వాళ్ళ కాన్సన్ట్రేషన్ తగ్గి ఆడిట్ అలా చూస్తున్నాడు? ఎదురు చూస్తున్నాను. కస్టమర్ల కోసమా? నా గర్ల్ ఫ్రెండ్ కోసం. మన ఏదో బతుకు అది ఒకటి తక్కువైంది. తక్కువనే చూసుకుంటున్నాం అండి. ఏంటది పర్సనల్ పనులకు పల్స్ వాడకూడదు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అబద్ధం ఆడానండి. బైక్ లేకపోతే ఎలాగా? అయితే కంపెనీ పనుల మీద వెళ్తే 1,000 రూపాయలు, పర్సనల్ పనుల మీద వెళ్తే 1,500. ఓకేనా? సరే అలాగే తీసుకుంటారు. హలో మధు, మార్నింగ్, బాగున్నారా? వెళ్దారండి. పట్నాయక్. పట్నాయక్ అదే చెప్పాను కదా, ముష్టోడు. ముష్టోడా? ముష్టోడా? నాకేమీ అర్థం కావట్లేదు. అని అర్థం లేదు, చెప్పండి. మీరు